డన్. ఈరోజు కొంచెం రివర్స్ చేద్దాం, మీరు క్వశ్చన్ ఆన్సర్ లేదు, లాస్ట్ స్పీచ్ ఇస్తాం. ఏదో ఒకటి కొత్తగా చేయాలి. మమ్మీ డాడీ ఉన్నారని చెప్పారు. ఆ ధైర్యం ముందు నుండి ఉంది, అది విన్న తర్వాత కొంచెం రియలైజేషన్ వచ్చింది. నాకు లేదని ఎప్పుడు చెప్పినా సార్ మీకు? అది సరదాగా అనుకున్నాం అంతే, అది సరదాగా తీసుకున్నది. మీరు సీరియస్ తీసుకున్నట్టు కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదని ఆయన అనలేదు. ఆయన నోటితో అది సరదాగా మాట్లాడిన మాట సార్, అక్కడ చాలా సీరియస్గా అయితే మాట్లాడు. అక్కడ ఏదో క్రియేట్ అయిన టాపిక్ అయితే కాదు, అది సరదాగా జరిగింది. మీరు సీరియస్ అడుగుతారు, మీరు సరదాగా అడిగితే లేదు సార్. ఆయన ఎంత మంచోడు అంటే చాలా సీరియస్ టాపిక్ని కూడా చాలా కామెడీగా చాలా జోవియల్గా తీసుకునే మంచి. సో మనకి తెలియాలి మనం ఏం సీరియస్గా తీసుకోవాలండి. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి. ఆ ఈవెంట్ సార్, ఆ ఈవెంట్లో వైరల్ అయింది బాగా. అంజలి గారిని ఇట్లా చూసేయడము అన్నీ బాగా చూసుకున్నాం. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది. ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ, ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు, అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా. పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక్కి దోశాడు కొంచెం పక్కకి, దాన్ని ఎందుకు అంత? తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు, ఆ వీడియోలో ఏమీ వేయలేదు. దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు. వెనక ముందు మన డేటా లాస్ట్ ఒక 30 MB మిగిలిపోయింది, అంటే 599 ప్లాన్ అయిపోతుంది, ప్లాన్ వేసుకొని మిగిలిన చూసుకోవాలి. బాటిల్ బెటర్ అయిపెట్టారు, అసలు సీజీలో బెటర్ అయింది. అక్కడ ఏం లేవు, అక్కడ ఆ కింద ఏమీ లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా, కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు. అవి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2కి వాళ్ళే సీజీ చేసేది, మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజీ చేస్తూ ఉన్నాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్? రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్, మీకు డైరెక్ట్ చెప్తున్నా. డొమెస్టిక్ కాపీ, ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా. నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసాను. డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్, దానికి డొమెస్టిక్ కాపీలు ఏముంటుందంటే ఏదైనా ఎలా మాట్లాడుతున్నా కదా మింగే అని ఉంటుంది. అండ్ యుఎస్ కాపీలు ఏముంటుందో అది ట్రైలర్లో ఉన్నది ఉంటుంది. అండ్ ఉన్న మూడు మాట్లాడదాం, యువ నాయకుడు, నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా, దానికి మ్యూట్ వేసాం. అండ్ ఇవి రెండు కాకుండా ఇంకేముంది, మా సినిమా మొత్తం ఉండే ఈ మూడు ముక్కలు. దీనికి మించి గేమ్ ఉండదు. మాకు యూబీఐ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే, నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను. ఒప్పుకొని చేసేసి కాపీ రైట్ అయితే ఉన్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను. నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, అంటే ఇది నాలో నేను అనుకుంది, మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ ఎవరు, యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమి అనుకోలేదు. బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ, జీరో క్రింజ్, జీరో అన్కంఫర్టబుల్నెస్. మీరు చిన్నపిల్లలు నేర్చుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ వేయరు, మేము ఆన్సర్ చెప్తాం. లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు, ఈరోజు ప్రెస్ మీట్లో అని చెప్పారు. ఇట్స్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ. అంటే మీరు 2:20 ట్రైలర్లో మీరు 10 సెకండ్లు పట్టుకుంటారా, మిగిలిపోయిన
2 నిమిషాలు 10 సెకండ్లు పట్టుకుంటారా అనేది, అది మనం మనం పెరిగిన వాతావరణము, మన మనకి నచ్చే విషయాలు, మనకి మన మన క్యారెక్టర్ అవన్నింటిని బట్టి ఉంటుంది అది. అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది అది. ఇప్పుడు అమ్మాయిలని అంటే లవ్, అమ్మాయిలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేహా పాటన్ వస్తుంది వాళ్ళకి, స్వాగ్ డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ వస్తారు. ఏవి కనిపించకుండా 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మేము చెప్పిన 8 సెకండ్లతో మరి ఆ 8 సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా తీస్తామంటారా మీరు? చూస్తారా ఆ 8 సెకండ్లు 2 నిమిషాల 20 సెకండ్లలో 2 నిమిషాల 20 సెకండ్ ట్రైలర్లో కూడా 10 సెకండ్లు ఏం మ్యాటర్ అయింది? ఒక స్లమ్కుర్రో కథ అది, ఒక స్లమ్కుర్రో ఎలా మాట్లాడతాడో అలా జెన్యున్గా చూపించాం. దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు? ఆ కుర్రోడ్ జర్నీ చూపించాం, అది ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మీరు అలాగే మీకు అదొక్కటే కనిపించింది. ఇప్పుడు నిన్న నా ఈ సినిమాలో ఇప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయాలి, నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు. ఇప్పుడు అంటే ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ కూడా మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కదా, ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ అన్నారు నేను అడిగా ఏమైనా అర్థమైందండి అంటే మాట్లాడకపోవచ్చు అండి మాకు తెలుసు కదా, కానీ అలాంటిది ఏం లేదు, నేను ఆ హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని. అట్లా మీరు ఎందుకు చూడరు? ఎందుకు ఏదన్నా ఇప్పుడు పిల్లవప్పుడు కూడా అంతే, అనుపమ చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు. ఏదన్నా ఆ నెగిటివ్ సైజ్ సైడ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి? నేను ఒకటే చెప్తా సార్, నేను ఒకటే నేను నిన్న అక్కడ దానికి ఆన్సర్ చేయలేం, ఇంకా ఒకసారి చెప్తాది. మనము వై ఆర్ బి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం. మనం వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నచ్చుతుంది మనకి, గాడ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది మనకి, గాడ్ ఫాదర్ నచ్చుతుంది, స్కార్ఫేస్ సినిమా నచ్చుతుంది, అండ్ ఇవన్నీ నచ్చుతాయి కదా. అవన్నీ ఎందుకు అంత అంటే చాలామంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తారంటారు మీరు చెప్పండి? వాటిని ఎందుకు ఆదరిస్తారు అనుకుంటారు మీరు చెప్పండి? దే ఆర్ హానెస్ట్ ఫిల్మ్ మేకర్స్. వెన్ దే రైట్ సినిమా దే రైట్ ఇట్ విత్ ఆనెస్టీ, దే డోంట్ రైట్ బై పుట్టింగ్ ఎ మీటర్. మీకు తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటు, సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, స్లో మోషన్ షాట్ ఉండదు. కానీ స్పీకర్లు పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి స్లో మోషన్లో ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నేను మీకు మాట ఇస్తున్నది, వీఆర్ ట్రైయింగ్ టు మేక్ తెలుగు సినిమా గ్లోబల్. ఇఫ్ వీ ఆల్ కమ్ టుగెదర్ వీ కెన్ మేక్ ఇట్. ఇప్పుడు నాలాంటి వాడు ఆన్సర్ చెప్తాడు, ఇంకోటి భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు, చేద్దామా ఇంటికి వెళ్ళిపోదామా, సినిమా తెలుగు సినిమా పైకి తీసుకుపోదామా, లేకపోతే మనం ఈ పట్టుకుందామా, మీరు అది చెప్పారు. నో ఐఎమ్ టెల్లింగ్ యూ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎవాల్వింగ్. లెట్స్ నాట్ కిల్ ఇట్. 20-30 రోజుల నుండి థియేటర్లు ఖాళీ ఉన్నాయి. సో వాట్ వీ మెంట్ వాస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ చేంజింగ్. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఒక ఇంగ్లీష్ ట్రైలర్లో వాట్ ద ఫక్ అంటే తప్ప అనిపించట్లేదు మనకి, అది తెలుగు ట్రైలర్లో తెలుగులో బూత్ పెడితే ఇంతసేపు డిస్కషన్ పెట్టారు. దట్స్ ద ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇంగ్లీష్లో మాట్లాడితే అది బూత్ కాదు, తెలుగులో మాట్లాడితే అది బూత్. నందమూరి నరసింహం కుడిదల కొదమసింహం రెండు అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైపర్ అది మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ అది హైపర్ అది నడు గురించి నాకు నేను మాట్లాడిన దాని గురించి అడగండి, హైపర్ అది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటది సార్? నేను సెట్ లో నేను అదే అంటున్నా సార్, నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే బాలయ్య గారితో మాట్లాడుతుండే ఆ టైంలో, ఏదో దుడదొచ్చి గోక్కుంటుండే నేను ఇల్లే, నేను నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు. ఫస్ట్
నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఏలెత్తి చూపించద్దు. వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు, వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే వీడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి 10 సార్లు చెక్ చేయండి చెక్ చేయండి, నేను మళ్ళీ మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము 99% అసలు డౌటే లేదు అనుకునే కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తా, నా దిక్కు ఎవ్వడు ఏలెత్తే చూపించొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నా అన్ని సినిమాలు ఒక ఎత్తు అవన్నీ మిక్స్లు వేసి 10 సార్లు తిప్పితే ఈ సినిమా అది తను కాదు, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా, ఈ 5 ఇయర్స్లో విశ్వక్ చేసిన సినిమాలు అన్నింటిలో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, గ్యాంగ్స్లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. నేను మొన్న కూడా మీకు స్పెసిఫిక్గా చెప్పాను, రిజల్ట్ ఓరియంటెడ్గా అది మనం రేపు మధ్యాహ్నం పెట్టుకునే ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం కానీ రిజల్ట్ గురించి, విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇవాళ కూడా ఐ కెన్ బెట్ ఆన్ ఇట్, విశ్వక్ లాస్ట్ 5 ఇయర్స్లో చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఒక చిన్న ట్రైలరే, రేపు గ్యాంగ్స్ లో చూస్తారు అసలు విశ్వక్ సేన్. అయితే వంశీ గారు చాలా రియల్లీ ఆయన ఏది మాట్లాడినా ట్రూగా ఆనెస్ట్ గా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ మాట్లాడడం వంశీ గారు కలవాడు మంచిగా వచ్చేయండి. మీ సినిమా గురించి మీరు హీరోగా చేసిన సినిమా గురించి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా మైల్ స్టోన్ అవుతుందా? తెలుగు సినిమాలో గుర్తు పెట్టుకునే మైలురాయి కదా సార్, చాలా పెద్ద మాట మాట్లాడినా కానీ నేను నైట్ సినిమా చూసి మీకు చెప్తున్నా, కొత్త సినిమా రావాలి అని మనం కోరుకుంటాం కదా, నేను నైట్ సినిమా చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వెనకకి తిరిగి చూస్తే ఇట్లాంటి సినిమా నేను చూడలేదు, అంటే వెరీ న్యూ ఫార్ములా ఆఫ్ కమర్షియల్ సినిమా. అంటే మోర్ దాట్ న్యూ ఫార్ములా కంటే ద యంగ్ కుర్రోడు ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడని యుల్ బి సర్ప్రైజ్డ్. ఐ మీన్ తన ఏజ్కి ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అంటే ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా మనకి పెద్ద హీరోలు చేశారు, సో ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అనిపిస్తే అనిపిస్తుంది. మీరు ఇప్పుడు అడిగారు కదా ఎలాగో మెలడీ సాంగ్ ఒకటి మంచి హిట్ అయింది, ఐటమ్ సాంగ్ ఒకటి బాగా రీచ్ అయింది బిఫోర్ రిలీజ్ వచ్చే కంటెంట్ కి, రేపు మధ్యాహ్నం ఎలాగో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం సక్సెస్ మీట్, నేను అంటున్నాను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా సక్సెస్ మీట్ పెట్టుకుంటాము, రేపు మీరే అడుగు చెప్తారు నాకు యువన్ శంకరరాజన్ పెట్టుకుని మంచి పని చేశారండి, రేపు మీరే చెప్తారు కానీ నాకు రీజన్ ఏంటో బాగా మ్యూజిక్ చేస్తారు చేతు చాయిస్ కానీ నేను మొన్న చెప్తున్నాను కదా స్కోర్ ఒక లెవెల్లో చేశాడు స్కోర్ మొత్తం, యువన్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మొన్న ఈ రీసెంట్గా రిలీజ్ అయిన తమిళ సినిమా స్టార్ కూడా అతను స్కోర్ చాలా బాగా చేశాడు అన్నారు కదా, సో అంత బాగా చేశాడు మళ్ళీ తెలుగులో కూడా ఈ సినిమా 31st రిలీజ్ సార్. మేజర్గా ఈ 2 మంత్స్ మనకి టిల్లు తర్వాత ఇట్ల తర్వాత తినేసిందంతా ఐపీఎల్, సో ఈవినింగ్ 7కి మ్యాచ్ మొదలు అవుతుందంటే 6 నుంచి రాత్రి 11 దాకా యంగ్స్టర్స్ అంతా ఐపీఎల్ మీద ఉన్నారు, ఈసారి ఇంకా ఎక్కువగా ఉంది ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాల మీద, సో ఐపీఎల్ అయిపోయిందంటే చాలా వరకు సినిమాలకు రిలీఫ్ వచ్చేసినట్టు, ఈ ఎగ్జిట్ పోల్ ఎన్ని ఉంటాయండి దాని మీద ఇంట్రెస్ట్ ఉండే ఆడియన్స్ తక్కువ ఉంటారు సినిమాకి వచ్చే ఆడియన్స్, అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే పొలిటీషియన్లకు పని ఉంటుంది కానీ జనాలకి ఏం పని ఉంటుంది సార్, రిజల్ట్ తెలుసుకుని ఉండొచ్చు సినిమా చూస్తారు సినిమా మానేసి ఎగ్జిట్ పోల్ చూస్తానికి అది ఒక 4th కదా అదొక 4th కదా అంటే 1 వీక్ అండి 1 వీక్ ఉంటుందా ఉంటే కూడా 1/4 ఒక రోజు ఉండొచ్చు అండి. అది నేను పెద్ద హీరో చేయాల్సిన సినిమా అనలేదండి, జనరల్ గా ఇప్పుడు దాకా ఈ క్యారెక్టర్లు పెద్ద హీరో చేశారు నాకు 29 సార్, మొన్న మార్చి 29 నాకు 29 వచ్చింది, ఈ సినిమాలో నాకు 35-36 తర్వాత 60 స్టేజ్ కూడా పోయినా, ఆయన చెప్పేది ఏంటంటే 60 ఏళ్ల వయసులో ఉన్న పాత్ర కూడా బాగా చేసిండు అని ఆయన చెప్పిండు అంతే. ఇలాంటి చిన్న క్యారెక్టర్ కాదు కదా,
ఛాలెంజ్ నాకు మొత్తం సినిమాలో నాకున్న ఛాలెంజ్ మీకు చెప్తా. యాక్చువల్లీ ఏం లేవు సార్, ఈజీగా చేసిన అంటే చిన్న హోంవర్క్ చేస్తాం సార్. ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డానని చెప్పలేను అంతే. దానికి ఒక 20 రోజులు వర్క్షాపు. ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది, దానికి ఏం చేస్తే నా జాబ్ అయింది రోజు 2 గంటలు ట్యూటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎగ్జాజరేట్ చేయమంటే చాలా కష్టపడ్డాను రోజు 2 గంటలు. అదే చిన్న హోంవర్క్ చేశాను 20 డేస్ అంతే. కానీ నా దిక్కే వాడు ఏళ్ళు పెట్టొద్దు, నన్ను ఆ స్లాంగ్లో దొరకొద్దు, ఎందుకంటే వీడు తెలంగాణ సినిమాకే పరిమితం, వీడు పలానా వేరే స్లాంగ్ ఇస్తే చేయలేడు అనే మాట నాకు రావద్దు. నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసిన అదొకటైతే చెప్తాను. సో నేను ఈస్ట్ వెస్ట్ది మా ఊరిని అడిగితే వెస్ట్లో అంత తిప్పరు, ఈస్ట్లో న్యూట్రల్గా ఉండే, ఎందుకంటే మా డైరెక్టర్ అదే ఊరు నుండి. అండ్ మీరు బాగాలేదంటున్నారు కదా, బాగుందని నేను మీకు చెప్తా. మీరు బాగాలేదంటారు కదా, బాగుంది అని యాక్సెంట్ రాలేదంటారు కదా, అది చాలా బాగా వచ్చింది అంటే ఆల్రెడీ అక్కడ పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళు చెప్పారు. కాకపోతే సరే ఇప్పుడు ఈ యాక్సెంట్ లేని పక్కన పెడితే రేపు సినిమా మార్నింగ్ షో పడిందో, సినిమా స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్ తర్వాత నుంచి లంకల రత్న అనే క్యారెక్టర్ని ఫాలో అవుతారు సినిమా అయ్యేదాకా. ఆ క్యారెక్టర్నే మీరు ఫాలో అవుతారు. అతను గోదావరి జిల్లా యాస మాట్లాడుతున్నాడా తెలంగాణ యాస మాట్లాడుతున్నారా మీరు ఏం పట్టించుకోరు. మీరు ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది క్యారెక్టర్ని ఫాలో అవుతారు. ప్రతి ఆడియన్స్ ఫాలో అవుతారు. నేను కూడా మీకు పర్సనల్గా ఆన్సర్ చేద్దామని కాదండి, ఇంతకు ముందు కూడా తెలంగాణ అబ్బాయితో ఒక సినిమా రిలీజ్ అయితే ఆంధ్ర యాక్సెంట్ సరిగ్గా చేయలేదు ఆ సినిమాలో అని క్రిటిసైజ్ చేశారు. నేను మీకు పర్సనల్గా ఆన్సర్ చెప్తున్నా, రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము. నార్మల్గా సో మేము వాళ్ళు కలిసేది ఎట్లా కలుస్తాము. సో అది సినిమా మాట్లాడుతుంది అది. కానీ రేపు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని. రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినవారు అని నాకు చెప్పుర్రి, అది కరెక్ట్ చేసుకుంటావు. కానీ 10 తప్పులు చేసి 90 కరెక్ట్ చేసినట్టే 90 బాగా చేసిన అని కూడా మాట్లాడండి. ఎందుకంటే మళ్ళీ ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు. అదొకటి రేపు సార్ మీరు ఏం సార్ ప్రిన్సిపల్ అందరికీ మీరు ఒక్కరే అడుగుతున్నారని నేను మీరు అంటే లాపతా లేడీస్ కూడా పాపం డిసడ్వాంటేజ్ ఏమైందంటే నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన అందరూ చూసి బాగుందన్నారు కానీ థియేటర్లో ఎవరు చూడలేదండి. ఇంకా థియేటర్లో అలాంటి సినిమా పడితే చూసే రోజులు మనం వెళ్తే ఖచ్చితంగా అలాంటి సినిమా తీయచ్చు, లేదంటే మనం నెట్ఫ్లిక్స్కి తీయాల్సి వస్తుంది. లాపతా లేడీస్ కూడా థియేటర్లో జనం ఆదరించలేదు. ఇది హిందీలో ఏదో వెబ్ సిరీస్ వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ వాసర్, బస్ అవును దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇది చేశారని విన్నాను. అది ఎంతవరకు లేదు ఇప్పుడు ఈ మధ్యకాలం రీసెంట్గా మీరు ఫస్ట్ పెట్టిన రేటింగ్ చెప్పి యాక్చువల్లీ విషో కాల్ చేశాడు లంకల రత్న అని పెడదామని. కానీ నేనే యూనివర్సల్ అపీల్ ఉంటుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ అంత యూనివర్సల్ అపీల్ ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని మార్చుకున్నాను నేను సైతం అనుకున్నాము. సో రీసెంట్గా చూసిన రాగ్స్ రిచెస్ ఏదైనా స్టోరీ గుర్తుందా మీకు? రాగ్స్ నుంచి రిచెస్కి వెళ్ళిన హీరో క్యారెక్టరైజేషన్ ఏమైనా చూసారు రీసెంట్గా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనేం కంపేర్ చేయట్లేదు ఏ సినిమాతో. పుష్ప క్యారెక్టర్ పుష్పలో బన్నీ గారు ఒక నార్మల్ కుర్రాడ్ నుంచి ఒక ఆ మాఫియా బ్యాక్డ్రాప్తో ఎర్రచందన మాఫియా బ్యాక్డ్రాప్తో ఎలా ఎదిగారు అనేది కథ. దీంట్లో కూడా లంకల రత్న అనే క్యారెక్టరు గోదావరి జిల్లాలో లంకల్లో గుడిసెల్లో ఉండే ఒక క్యారెక్టరు పాలిటిక్స్ వాడుకుని ఎలా ఎదిగాడు ఆ లైఫ్ తన లైఫ్ అనేది సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కానీ వీటికి కానీ దేనికి సంబంధం లేదు సినిమా. ఒక లంకల రత్న అనే ఒక గోదావరి జిల్లాలో లంకల్లో ఉండే ఒక స్లమ్ కుర్రాడు ఎలా పెరిగాడు పాలిటిక్స్ వాడుకుని అనేది కథ. ఆ కథలో మీరు లంకల రత్నాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. లంకల రత్నం మీకు నచ్చుతాడు గ్యారంటీగా. అతను నెగిటివ్గా ఉన్న నచ్చుతాడు, మారినప్పుడు నచ్చుతాడు, అన్ని రకాలుగా నచ్చుతాడు. అతని రైజ్ అతని ఫాల్ అన్నీ నచ్చుతాయి మీకు. ఇదేమన్నా రియలిస్టిక్ అంటే ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడైనా ఇప్పుడు కాకుండా
గురు మామూలు కుర్రోడు డబ్బులు సంపాదించి ఎదిగిన వాడు ప్రతి ఒడి కథ గురు ఇది. ఒక్కొక్కటి బ్యాక్ డ్రాప్ ఒక రకంగా పెరుగుతారు వాళ్ళు. ఇక్కడ ఈ సినిమాలో హీరో పాలిటిక్స్ని యూజ్ చేసుకుని పెరిగాడు. ఒక్కొక్కరు ఒక రకంగా పెరుగుతాడు. అలాంటి పెరిగిన ప్రతి కుర్రోడి కథ ఇది. లంకల రత్నకి విశ్వకి సిమిలర్ క్వాలిటీస్ లేవు కానీ నేను లంకల రత్న నుండి చాలా తీసుకున్నాను. ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడు వీడేంది ఇంత తట్టుకోలేనంత అన్ప్రిడిక్టబుల్ ఉండు అనిపిస్తుంది. ఓ టైం నీ చెట్టోడేమో అనిపిస్తుంది. కానీ ఆడు కూడా ఎథికల్ అండ్ మొరాలిటీ ఉన్నాడు అని చెప్పి ఒక సీన్ అనిపిస్తుంది నాకు. ఆ సీన్కి నేను చాలా కనెక్ట్ అయినా. ఆ సీన్లో నాకు రత్నాకి సిమిలర్ అనిపిస్తున్నాను. అది రేపు సినిమా వస్తారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు కూడా ఒక పోస్ట్ షేర్ చేశారు నీలాంబ్రి క్యారెక్టర్ భాషలో. అవును మర్చిపోయినా నరసింహ సినిమా నేను నాంతో నేను ఒప్పుకొని పెట్టినా కదా పోస్ట్. కాదు నాంతో నేనే పెట్టినా కదా నిన్న పోస్ట్. అది నరసింహ సినిమానే కానీ టైంకి భాష అనేసిన అని చెప్పి. ఎందుకంటే రజనీకాంత్ గారివి రెండు పోటా పోటీగా పెద్ద సినిమాలు నరసింహ అండ్ భాష అనేవి. అంత మంది ఉండే అంత స్టేజ్ మీద ఉంటే మీకు తెలియదు. మిమ్మల్ని తీసుకెళ్లి నిల్చోబెడితే ఒక టైంలో టెన్షన్ వస్తుంది. బాలయ్య ఉన్నాడు పక్కన మర్చిపోతాం. కలెక్షన్స్ గురించి రేపు పొద్దున్న మీరు అందరూ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అదే చెప్పాను కదా మీకు టిల్లు ఎలా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో హై ఆన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుందో ఈ సినిమా హై ఆన్ ఇంటెన్స్ ఉంటుంది. చెప్పాను కదా గ్రోత్ ఆఫ్ ఎ కుర్రోడ్ కాబట్టి అది చాలా ఇంటెన్స్గా ఫస్ట్ హాఫ్ అంతా మూమెంట్స్తో హై మూమెంట్స్తో ఎలా పెరిగాడని ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆ కుర్రోడు పెరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ కుర్రోడు ఎలా మారాడు ఏంటి అనేది అదంతా ఒక జర్నీగా ఉంటుంది ఎమోషనల్గా సెకండ్ హాఫ్ విత్ ఆల్ అలాంగ్ విత్ ఆల్ ద కమర్షియల్ హైస్. మీకు చాలా ఈ మధ్యకాలంలో చూసి తెలుగులో చూసి మంచి ఇంటెన్స్ సినిమాలా ఉంటుంది డెఫినెట్గా. అసలు సినిమాలు లేక ఫస్ట్ అంటే సో ఆ సినిమా చూసినాక పార్ట్ టూ గురించి చాలా మంది వెయిట్ చేస్తారు. బ్రో మంచి టాపిక్ తీసుకొచ్చా బ్రో. ఆ జానర్ లో ఉంటుంది సినిమా, ఆ జానర్ లో ఉంటుంది సినిమా. అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా తీసాం నేను చెప్పట్లేదు. ఐ మీన్ కంపారిజన్ చేయట్లేదు నేను, కానీ ఆడియన్స్ కి చెప్తున్నాను మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్ లో ఉంటుంది సినిమా. సో వెడా చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది. అంటే ధనుష్ తో పాటు ఇంకో క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది. సో అలా ఇందులో విశ్వక్ తో పాటు మిగతా విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం. అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత దీనికి ఇప్పటివరకు ఏది పార్ట్ టూలో సీక్వెల్లో చేయలేదు. సో హిట్ ఫ్రాంచైజ్ అనౌన్స్ చేశారు కానీ అందులో వేరే హీరో చేశారు అభిషేష్ గారు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అండ్ సీక్వెల్ నేనే ఉంటా. యాక్చువల్లీ ఒక నా మంచి ఫ్రెండ్ అయిన ఒక హీరోతో పీపుల్స్ మీడియాలో సినిమా చేద్దాం అనుకున్నారు. ఐ మీన్ కొన్ని అనివార్య కారణాలు అక్కడ జరగల. అది జరగనప్పుడు చైతన్య మా డైరెక్టర్ గారి శిష్యుడు కాబట్టి డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇట్లా అయింది అని కానీ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి కథ విను నేను మనకు నచ్చితే చేద్దామన్నారు. నేను కథ విన్నాను, కొత్త జానర్లో ఉంది, మనం ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు ఈ సినిమా అని విన్నాము. చేసి ఇమీడియట్గా ఒకసారి నేను వినగానే విశ్వకి ఫోన్ చేశాను. నేను విశ్వ ఒక కథ విన్నాను కానీ ఆంధ్ర సైడ్ సినిమా ఒకసారి విను చూడు, ఇప్పుడు దాకా నువ్వు ట్రై చేయలేదు అన్నాను. వినగానే తను బాగా ఎక్సైట్ అయ్యాడు. అంటే నాకు తెలిసినప్పుడు అయితే నితిన్తో సినిమా తీసినప్పుడు ఆ జరుగుతున్నప్పుడు కలిశారో దానికి ముందు కూడా చేతు తెలుసో నాకు తెలియదు సార్కి. నేను ఇండస్ట్రీలో కొంచెం యాక్టివ్ అయిన అనించి కాబట్టి ఆ టైంలో ఒక సాంగ్ రాయించారు చేతులతో, చేతులు లిరిసిస్ట్ కాబట్టి. సో అప్పటి నుంచి క్లోజ్ అనుకుంటున్నాను మరి నాకు గుర్తున్నంత వరకు అయితే. అంటే అప్పటి నుంచి సెప్టెంబర్ 27 లక్కీ భాస్కర్ రిలీజ్ అని పెట్టారు కదా,
ఓజీ వస్తే మనం ఎందుకు వస్తాం అండి? కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా, ఓజీ వస్తే మేము ఎందుకు వస్తాం రా? అది మాకు తెలీదు. వెన్నుపోటు పొడిచాను అంటే మరి మరి అమ్మాయిలకి పొడిచుండొచ్చు, అమ్మాయిలకి పొడిచుండొచ్చు, కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి పొడిచుండొచ్చు, ఎవరికన్నా అబ్బాయిలకి అయితే పొడవలేదు. మీకు డేటా అయిపోయిందా తర్వాత నెక్స్ట్ 10 సెకండ్ల వీడియో? నేను ఆంధ్ర వాడిని కాదండి, తను చెప్పింది ఆ సెన్స్ లో కాదండి. ఇప్పుడు మీకు నేను ఏదైనా అన్యాయం చేస్తే మీరు గుర్తు పెట్టుకున్నా యుల్ పే బ్యాక్ అని చెప్పాడు తను. అంటే ఎదురుగుండా వెళ్ళి పొడుస్తాడని కాదు తను చెప్పింది, ఎందుకు వెనక నుంచి పొడుస్తాడు కావాలని వెళ్ళని కాదు. నేను అనేది మంచి భాషలో చెప్పాడు. ఇప్పుడు నేను ఇక అన్యాయం చేశాను అనుకోండి, ఆంధ్రవాడు ఎలా అంటే 15 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అది గుర్తు పెట్టుకుని హీల్ పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి, అంతే తప్పితే ఎవడి పడితే ఆయన మోసం చేస్తాడని కాదు ఆంధ్రవాడు. అండ్ అయినా అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క. మీ నెంబర్ చెప్తే డేటా ఇస్తాను. అసలు మీరు పాయింట్ వదిలేశారు. అసలు తను అన్నది ఆంధ్ర వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే అది గుర్తు పెట్టుకుని దేల్ పే బ్యాక్ అని చెప్పారు. చేయదు, దానికి మించి ఏం చెప్పలే చేయదు. దానికి కాదన్నా తర్వాత 10 సెకండ్ల వీడియో చూడలేదు, ఎంత తప్పు చెప్పు. ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని 12 ఏళ్ళు సార్ గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని 5th పార్ట్ తీస్తాం అప్పుడు మాట్లాడదు. సినిమా సినిమా గురించి మొన్న బాలకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ మోక్షరాజ్ నాన్ను ఫాలో అవుతుందా విశ్వసేన్ ఫాలో అవుతే బెటర్ అన్నది. మోక్షరాజ్ మీ దగ్గరికి వచ్చాడు నేను ఆయన టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సత్యానంద్. ఓకే నేను బోలే సార్ ఆ స్కూల్ కి, నాకెట్లా తెలుస్తుంది ఇంటర్నెట్ మొత్తం. ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ ఉన్నట్టున్నారు. క్షమిస్తారు అందరు కలిసి, క్షమిస్తే మాట్లాడతారు. సో అది అది ఆన్సర్ చేసేస్తాం. సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసినట్టు. సో ఆయన మోక్షకి చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంప్లెట్ మారుతూ ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్ మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. బేసిక్గల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసిక్గా కొట్టు స్పీకర్ వదిలిపోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కదా. అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం. ఇవన్నీ మేము తీసుకుంటున్న రిస్కే, కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఈజ్. ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో చేయండి. నేను చేతు మాట్లాడుకున్నది మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చేయొద్దు అని డిసైడ్ అయింది. ఆ ఏమేం చేయొద్దు అనేవి మాత్రం మేము చేయలేదు సినిమాలో. రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకునే ఉంటుంది దాని గురించి. ఫోన్లో ఇక్కడ మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాం, ఇంకా అక్కడికి అంటే ముందు ఆడియన్స్ సినిమా వెళ్ళే ముందు మీ అందరిని ఫేస్ చేయాలి కదా. అందుకని మిమ్మల్ని ముందు అంతా తెలుగు సినిమాలు తెలుగు జనానికి నచ్చే సినిమాలు తీసుకున్నాం ప్రస్తుతానికి. ఇంకా అక్కడికి వెళ్ళే అంత వయసు వచ్చింది అనిపిస్తుంది అంటే ప్రాంతీయ భావాలు ఎక్కువ. అక్కడ పెండింగ్ ఉంది సార్, పెండింగ్ ఉంది. అందరూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే ఒక డౌట్ ఉంది మీ మీద, అసలు విశ్వక్ బాలకృష్ణ గారి క్యాంప్ లోనే ఉంటాడా ఎన్టీఆర్ గారి క్యాంప్ లోనే ఉంటాడా, అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు? అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించింది కాదు నేను చెప్పను. గురించే మాట్లాడతాను. ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. జూనియర్ ఎన్టీఆర్
ప్రిన్సిపల్ సార్ క్వశ్చన్లు ఎక్కువైనాయి సార్ సార్. మీరు సార్ 29 ఏళ్ళలో పిల్లోడిని ర్యాగింగ్ చేయొచ్చు కానీ ఇంత ర్యాగింగ్ చేయొచ్చా సార్? మీరు కర్ర పట్టుకొని రండి సార్ నెక్స్ట్ టైం కొట్టండి. ఒక మనిషికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉండకూడదు అనమాట. అయితే మీరు ఆన్సర్ ఏంటన్నారు దాని గురించి మాట్లాడుతున్నాను చెప్పండి. నేను ఇంకో ఇప్పుడు ఎవ్వరు మాట్లాడదు, నేను దీనికి ఆన్సర్ చెప్తాను. క్రిటిసైజ్ అనేది చాలా పెద్ద పదం, నేను క్రిటిసైజ్ చేయాలి ఎవరు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. 9.8, 9.7, 9.5 లాంటి పాయింట్లు అంటే బేసిక్గా ఎవడన్నా ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో యాపిల్ ఫోన్లో యాప్ స్టోర్లో బుక్ మై షో అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సినిమాకి రివ్యూస్ ఏంటి అని కింద చూస్తే సడన్గా 1000 మంది ఒకటి ఇస్తారు. సో అది యావరేజ్ అనేది డైల్యూట్ అయిపోయి నీకు 100 మంది 9.8 ఇచ్చి ఇంకో 200 మంది 1 ఇస్తే అది డైరెక్ట్ 7-6 వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చిన్న పిల్లడు కూడా అర్థమవుతుంది. అది జరుగుతుంటే చూసి నాకు అర్థమయ్యి ఎవరు చేస్తుంది అని చెప్పి. అండ్ ఆ రోజు తర్వాత కూడా నేను మా ఫ్రెండ్స్ అడిగారు, అరే దీన్ని నేను చేయలేమా అని అడిగాడు. ఇది ఎవరు చేస్తున్నారో కనుక్కోలేమా అంటే నేను ఒకటే అన్నా, అరే యూ షుడ్ వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ లైక్ దిస్ యూ కాంట్ ఫైండ్ అవుట్ హూ ఇస్ డూయింగ్ ఇట్ బట్ యూ కెన్ డూ వన్ థింగ్, యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ద ప్రాబ్లమ్ అంతే. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయాలి నాకు ఎవడో తెలిస్తే క్రిటిసైజ్ చేస్తే, అది చేసింది ఎవడో తెలియకుండా నేను చెప్తున్నా కదా జరగచ్చు, మళ్ళా మళ్ళీ జరగచ్చు. అది ఐఎమ్ గోయింగ్ టు బికమ్ బిగ్గర్ దెన్ దట్ ప్రాబ్లమ్, దట్స్ ఆల్. జనాల ఎవరు బ్లైండ్ కాదు, దానికి చూడాల్సిన వాళ్ళు ఇయ్యాల్సిన వాళ్ళు కొనాల్సిన వాళ్ళు టికెట్లు కొన్నారు డబ్బులు ఇవ్వాల్సిన ఇచ్చేసారు. సో ఇన్ఫ్యాక్ట్ గామికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. నేను ఇంకా అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ని ఓకే పొగుడతారు ఏదో బాగా చేసిండు అంటారు గ్రేట్ పర్ఫార్మెన్స్ అంటారు కానీ డబ్బులు ఇస్తారు అనుకోలేదు. అండ్ దమ్కిని బ్రేక్ చేసి ఓపెనింగ్ ఇచ్చారు ఆ సినిమాకి. సో ఐ వాజ్ అండర్ ఎస్టిమేటింగ్ ఆడియన్స్ అనిపిస్తుంది ఆ టైంలో. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయాలి ఎందుకంటే నాకు చేసింది ఎవడో తెలియదు, తెలిస్తే మీరు చెప్పారు నేను అప్పుడు క్రిటిసైజ్ చేస్తాను. అంటే సేమ్ థింగ్ హ్యాపెన్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బిఫోర్ మై రిలీజ్ ఆల్సో. సో ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ నో హూ ఇస్ దెమ్. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, ప్రాబ్లం చిన్నదైపోయి మనం పెద్దదైపోవాలి. నాకు ఇది జరిగింది అని చెప్పి సింపతి కార్డులు కొట్టుకునే అంత అవసరం లేదు. కాకపోతే అది జరిగినప్పుడు బాధపడ్డా, ఎందుకంటే అది నా ఒక్కటి సినిమా కాదు, ఆ ఒక్క పర్టికులర్ సినిమా 6 సంవత్సరాలు కష్టపడి టీం అందరూ చాలామంది వాళ్ళ ముక్కు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, దాన్ని మేము తీసిన బడ్జెట్లు మీకు తెలియదు, మేము ఏ టెంపరేచర్లో పనిచేసినామో తెలియదు, 2-3 సార్లు చచ్చిపోతున్నాం మేము. అంత చేసినప్పుడు దాన్ని అటాచ్ చేసినప్పుడు బాధ అయ్యి ఎవరు చేసినో తెలియదు, జరుగుతుంది అని చెప్పుకోవాలి కదా సార్. అంతేగాని దాన్ని పట్టుకుని నేను ఏమన్నా తర్వాత దాన్ని పట్టుకుని నిలబడలే కదా. శత్రువులు ఉన్నారు అంటే శత్రువులు ఏం తెలియదు అంటున్నారు ఎవరు. అదే ఏదో ప్రోటోటైప్ రన్ చేస్తున్నట్టున్నారు కానీ విషయం అన్నట్టు దేర్ ఇస్ నో పాయింట్ వేస్టింగ్ టైం ఆన్ ఇట్. దాన్ని లీగల్గా ట్రై చేస్తున్నాము కానీ చెప్పారు కదా కార్పొరేట్స్ లీగల్ అనేది తెగేది కాదు కదా. సో దాన్ని ఓవర్కమ్ చేసుకునే అంత బెటర్ సినిమా తీసుకుంటాం తప్పితే ఇట్లాంటి వాళ్ళ గురించి అంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు డిజేటీలు వచ్చింది, డిజేటీలు కూడా నెగిటివ్ కామెంట్ చేశారు, సినిమా ఎఫెక్ట్ చేసిందా? నెగిటివ్ 10% ఉంటే దాన్ని 40% చేస్తున్నారు. అంత ఓపిక ఎవరికి ఉందండి, మనకి పని అది కాదు కదా. విపిఎన్ అనేది ఫోన్లో ఆన్ చేస్తే ఇక్కడ కూర్చొని మనం ఎక్కడన్నా క్లెయిమ్ చేయొచ్చు, దట్ ఈస్ అ బేసిక్ థింగ్ ఆన్ ఎనీ ఫోన్. ఇప్పుడు ఐ కాంట్ ఫైండ్ మెయిన్ స్ట్రీమ్ అండ్ నాకు ఎక్కువ పనులు ఉన్నాయి అన్ని పట్టు కూర్చుంటే మెయిన్ స్ట్రీమ్ వదిలేదు. సార్
ప్రిన్సిపల్ సార్, ఓ మై గాడ్, చేయండి సార్. సార్ జనతా గారేజ్ అనే సినిమా ఫిలిం నగర్ లో, అంటే జనతా గారేజ్ అనే సినిమా జరుగుతున్నప్పుడు ఫిలిం నగర్ లో ఒక పలానా ప్లేస్ లో టీమ్ అందరు కలిసి అక్కడ ఒక గ్యాదరింగ్ నడుస్తుంది, టీమ్ గ్యాదరింగ్. అది నా ఫ్రెండ్ ప్లేస్, అదే నా ఫ్రెండ్ రెస్టారెంట్. నేను నా సొంత ఫ్రెండ్ని, నాకు చాలా ఇష్టం, ఒక్క ఫోటో ఇప్పి అంటే ఈరోజు నా కస్టమర్ రా, నువ్వు నా ఫ్రెండు కాకపోతే నేను నీకు ఫోటో ఇప్పి అన్నాడు. నేను అయినా బాల్కన్లో కొరటాల శివ గారితో గట్టి గట్టి మాట్లాడుతుంటే ఆ పక్క రోడ్లో బైక్ ఆపుకొని అట్లా నిల్చొని ఆయన మాటలు విన్నా 2-3 గంటలు. ఆయన నాకు ఎంత ఇష్టం అంటే ఆయనని ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటా, అండ్ ఆయన నన్ను చూసి గర్వపడేలాగా నేను ఎదగాలంటే విశ్వక్సేన్కి పేరు రావాలని ఆయన అనుకుంటాడు. నేను చెప్తా ఆయన మెంటాలిటీ ఎట్లుంటాడంటే, విశ్వక్సేన్ లాగా ఎదగాలనుకుంటాడు, కానీ విశ్వక్సేన్ నాలాగా యాక్టింగ్ చేయాలని ఆయన అనుకోడు. సో నేను కూడా లీగ్లోకి వెళ్తా, ఆఫీస్ దానికి వచ్చిన ఇండస్ట్రీ. అదే కంటిన్యూ చేద్దాం. మీ అందరు ఒకళ్ళే వచ్చి సినిమా చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ వచ్చి సినిమా చూస్తారని నా ఆశ అంతే. వేణుగోపాల్ గారు ఇంట్లో మీరు లేదు ఈసారి 600 వచ్చిన 2 స్క్రీన్లు ఇవ్వండి అందరు. అదేంటండి రివ్యూర్ సినిమా, ఇప్పుడు మీరు రివ్యూ రాయాలా? కానీ నేను చెప్పేదండి, మీరు రివ్యూ రాయాలా, టికెట్ కొనుక్కునే సినిమా చూసి రాయండి. నేను ఇస్తే టికెట్ చూసి రాయటం ఎందుకు? నేను ఫ్యామిలీస్ అందరికి చూపిస్తాను, నా ఇష్టం అండి. నేను నా మీడియా ఇప్పుడు దిస్ ఇండస్ట్రీస్ కోఎగ్జిస్ట్ అవ్వాలి, అందరం మీడియా కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ నాకు. సో ఆ మీడియా ఫ్యామిలీస్తో వచ్చి ఒక వీకెండ్ సాటర్డే ఈవినింగ్ సినిమా చూడాలని నా కోరిక అంతే. మీకు ఇష్టం అంతా మీరు రామాకండి. నేను ఒక రిక్వెస్ట్ చేయొచ్చా అన్న? నేను ఒక రిక్వెస్ట్ చేయొచ్చా అక్క? ఒక్క రిక్వెస్ట్, ఒక్క రిక్వెస్ట్. ఐ వాంట్ టు బ్రేక్ ద ప్యాటర్న్. పెద్ద హెల్ప్ ఏం కాదు, మీ మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నా, మీరు అందరు కలిసి ఒక స్క్రీన్ చూడకుండా ఈసారి ఏం చేద్దామంటే ప్యాటర్న్ బ్రేక్ చేసి మీరు ఒక 33% 33% 33% డివైడ్ కాండి. మీరు కొంతమంది కూర్చోండి, జనాలతో కూడా చూడండి. మీరు అందరు కలిసి చాలాసార్లు మంచిగా ఉన్న సినిమా కూడా సైలెంట్గా చూస్తుంటే మాకు మనం ఏమైనా తప్పు చేసినామా అని అనిపిస్తుంటుంది అంతే. సో మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఏం చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మీరు నాకు తెలుసు అందరూ ఎవరు సినిమా చూడకుండా ఆగరు కదా, నేను షో వేయలేదు కదా అని. మరి వాట్స్ ద పాయింట్? నేను మీరు అందరూ ఫ్యామిలీస్తో సాటర్డే ఈవినింగ్, ఫ్రైడే ఎందుకు ఏమంటే వర్క్ కాదు. నేను అడిగిన దానికి ఓకేనా అని చెప్పు. ఓకేనా? ఈసారి మార్నింగ్ షో పడేది, ఈసారి మీరందరూ ఒకటే దాంట్లో చూడట్లేదు, మీరు సగం ఆడియన్స్ సగం, అట్లా చూద్దాం ఈసారి. డన్ కదా? మీరు ఓకే అన్నారు, డన్. ఓకే ఓకే అన్నారు, నువ్వు అది ఓకే కదా, డన్. అది ఒక్కటి చేయరు, లేదన్నది ఓకే తెలంగాణ గీతం 2వ తేదీ కీరవాణి గారు చేశారు. అవును, కీరవాణి గారు వద్దని చాలా తెలంగాణ వాళ్ళందరూ చెప్తున్నారు. ఆంధ్రాకి సంబంధించిన ఆయన మ్యూజిక్ ఎలా కొడతారు తెలంగాణ గీతం కానీ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. నాకు సంగీతం గురించి అస్సలు తెలియదు, తెలిస్తే నేను డైరెక్షన్తో పాటు సంగీతం కూడా కొడుతుండే. ఇప్పుడు దాని గురించి కొంచెం దాని ఒక నేను చాలా మంది బతుకుండాలి ప్రపంచంలో అని సంగీతం జోలికి పోలేదు. నాకు తెలియదు, మీరే చెప్పారు ఫస్ట్ పర్సన్. అయ్యో ఏంది ఇట్లా, నాకు తెలియకపోవడం తప్ప. నాకు అంటే జడ్జ్ చేయడం కరెక్ట్ అంటారు. డిస్కషన్ ఎందుకంటే అసలు ఆంధ్ర తెలంగాణ ఏంటంటే ఆస్కార్ అవార్డు వచ్చిందండి. నేను తెలంగాణ ఉండండి, నేను ఇండియన్, ఐఎమ్ ఆన్ ఇండియన్, నేను భారతీయుడిని. ఇండియన్ 2కి ఆల్రెడీ టికెట్లు కొనుక్కున్నాడు. ఏషియన్ సునీల్ గారికి ఫోన్ చేసి స్క్రీన్ నెంబర్ 1లో ఏ రెక్లైనర్లో ఏ 1, 2, 3, 4, 5 నాకు కావాలి అని ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఐఎమ్ ఇండియన్.
యూరోపియన్ సినిమాలు కూడా చూస్తావు. లండన్ థ్యాంక్ యూ. సారీ అక్క.